మందికి రేషన్ వస్తుంది ఆ పేర్ల మీద. ఒక రేషన్ కార్డు మీద ఎంత ఎన్ని పేర్లు ఉంటే అందరికి వస్తుంది కదా. సాధారణంగా ఈ సిటీల్లో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వీళ్ళకి అయితే గీతే కొంచెం డబ్బులు ఏమైనా పంపిస్తారు. మాక్సిమం వీళ్ళ జీవితం అంతా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ ప్లస్ ఇది పెన్షన్, ప్రభుత్వ పథకాలు అన్ని వస్తున్నాయి. అందుకని బియ్యం కప్పులు లాంటివి చూస్తే ఆ సంఖ్యను బట్టినే ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆ కార్డులో పేర్లు తీయరు. పేర్లు తీయనప్పుడు అక్కడ ఓటు కూడా ఉండే అర్హత ఉంటుంది. వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఊళ్ళో ఆధార్ కార్డులోనో వేరే పెట్టేసుకుని ఓటు తెచ్చేసుకుంటారు కూడా వాళ్ళు. ఇలాంటి వాటినే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఓట్లని మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎలక్షన్స్ టైంలో బెంగళూరు, కర్ణాటక, తర్వాత హైదరాబాదు, చెన్నైల నుండి బస్సులు పెడతారు ఇక్కడికి, ప్రైవేట్ బస్సులు ట్రావెల్ చేయడానికి పెట్టి మరి అక్కడ సోన్సో సెంటర్, అక్కడ ఫుడ్, నీకు అందులో బిర్యానీ ఉంది, కూల్ డ్రింక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కొన్ని చాకెట్లో మందు కూడా ఏర్పాటు చేస్తారు. చేసేసి ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఓటేసి కాకపోతే వెనక్కి తీసుకెళ్లే ఏర్పాటు మాత్రం ఎవడు చేయడు, తీసుకొచ్చేస్తారు. అంతే, తీసుకొచ్చి ఇక్కడ వదిలేసేస్తారు అనమాట. పోలింగ్ బూత్ అప్పుడు కూడా ఆటోలు పెడతారు, మనల్ని బూత్ దగ్గర దాకా తీసుకెళ్తారు, రిటర్న్ కి ఎవడో తీసుకెళ్ళు. ఇప్పుడు ఇంకా ఎన్నికల సంఘం ఒక అద్భుతమైన మంచి పని చేసింది, వికలాంగులకి, వృద్ధులకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓటేయించారు. తద్వారా ఇప్పుడు వాళ్ళు ఇబ్బందిగా